పార్టీలో పాల్గొన్న వారిని కఠినంగా శిక్షించండి. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ని బహిరంగంగా పబ్లిక్ డొమైన్ లో పెట్టండి. ఫామ్ హౌస్ పార్టీలపై స్పందించిన ఎమ్మెల్సీ బాల్మూర్ వెంకట్. అనేక కథనాలు చాలా మంది బడాబడా వ్యక్తులు ఇన్వాల్వ్ ఉన్నారు దీంట్లో అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. బండి సంజయ్ గారు మాట్లాడుతూ కూడా ఎవరినో తప్పించే ప్రయత్నం మేము చేసినామని చెప్పి మాట్లాడతారు. ఈ ప్రభుత్వం చేస్తుందని మాట్లాడతారు. బహుశా వారు మర్చిపోయినామో, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాకనే ముఖ్యమంత్రి గారు ఈ డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణ ఉండాలి, ఎవరు ఇందులో ఇన్వాల్వ్ ఉన్నా కఠినంగా శిక్షిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఏదైతే పోలీస్ అధికారులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఏదైతే నిన్న ఉన్న మొత్తం సీసీటీవీ ఫుటేజ్ ని కూడా కంప్లీట్ ఎవిడెన్స్ ని కూడా అన్నింటినీ కూడా పబ్లిక్ డొమైన్ లో పెట్టి ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలి. కఠినంగా వాళ్ళందరినీ కూడా బయటకి ఏదైతే పబ్లిక్ కి చూపించే విధంగా ఎవరు వీళ్ళు ఎన్నుకున్నారో, ఎవరు దీంట్లో పాల్పడ్డారో, ఆడ ఎవరెవరు పాల్గొన్నారో, ఆ పార్టీకి ఎవరెవరు వచ్చిందో కంప్లీట్ ఎవిడెన్స్ అన్ని కూడా పబ్లిక్ డొమైన్ లో పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను.